హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ విషయంలో పార్ట్ టూగా ఈ వీడియో చేయబోతున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను ఆల్రెడీ నేను పార్ట్ వన్ వీడియో చేశాను ఆ వీడియో కనుక చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి లాస్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ నన్ను ఎవరైనా కలుదిరి పడిపోయిన వెంటనే నీళ్లు చల్లుతారు కదా దానికి రీజన్ ఏంటో చెప్పమన్నారు సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే ముఖం మీద నీళ్లు చల్లుతారు నీళ్లు చల్లిన వెంటనే మనిషి కోలుకుంటాడు దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే నీళ్లు చల్లుతామో మన ముఖం మీద ఉన్న ట్రైజమ్ల నవ్ యాక్టివేట్ అవుతుంది ఈ నర్వ్ స్టిమ్లై బ్రెయిన్కి చేరే లోపల వేగం నవ్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ వేగంలోవ్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనిషి స్లోకి రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల ముఖం మీద నీళ్లు చల్లుతారు ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్న సిచ్యువేషన్స్కి రిలేటెడ్గా మనం ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్పుకుందాం మేజర్ ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే సిపిఆర్ ఈ సిపిఆర్ ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైతే మంచి స్లో కోల్పోతాడో సడన్గా వారి పల్స్ని కనుక మీరు చెక్ చేసినట్టయితే పల్స్ లేకుండా ఉన్నప్పుడు అండ్ గాలి పిలుచుకోకుండా కనపడినట్టయితే మీరు వెంటనే సిపిఆర్ చేయాలి పల్స్ రేట్ అనేది కనపడకపోవడానికి అండ్ గాలి అనేది ఆడకపోవడానికి కారణం ఏంటంటే మన గుండె ఆగిపోవడం సిపిఆర్ చేసే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇలాగ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీ త్వరగా రియాక్ట్ అవుతుంది ఎందువల్ల అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది టాక్సిక్ సో ఈ కార్బన్ డయాక్సైడ్ లెవెల్ ని డౌన్ చేసుకోవడానికి త్వరగా మన బాడీ రియాక్ట్ అవుతుంది మీరు సిపిఆర్ చేసే స్టార్టింగ్ లో మీరు నోట్లో గాలి ఊదుతారు దీనివల్ల బాడీలో కార్బన్ డయాక్సైడ్ అనేది ఎంటర్ అవుతుంది ఇలా కార్బన్ డయాక్సైడ్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ అనేది ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి గుండె కొట్టుకునే విధంగా సిగ్నల్ పంపిస్తుంది ఇలాగా మీరు గాలి అందించడం వల్ల అండ్ ఎక్స్టర్నల్గా హార్ట్ కొట్టుకునే విధంగా ప్రెషర్ అందించడం వల్ల ఆగిపోయిన హార్ట్ మళ్ళీ నార్మల్గా కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది